ప్రభువైన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ శ్రోతలకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసీ వారు నిర్వహించు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గత కార్యక్రమాల ద్వారా మీరందరూ ఆశీర్వదించబడ్డారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో గత కొన్ని రోజులుగా మన పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు బిజీగా ఉండడం కారణం చేత పాస్టర్ వై శేఖర్ బాబు గారు, అదేవిధంగా పాస్టర్ సిహెచ్ యహోష్వా గారు కొంతమంది దైవజనులు ఈ యొక్క కార్యక్రమంలో ప్రసంగించబోతున్నారు. వాటి ద్వారా కూడా మీరు దేవుని యొక్క ఆత్మీయ మేలు పొందుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఈ యొక్క సమయంలో సేవకులకు ప్రతిగా, అనగా సేవకులు యొక్క గ్యాప్ని ఫిల్ చేయడానికి మరొక సేవకులు మన మధ్యలో ఉన్నారు కనుక పాస్టర్ సిహెచ్ యహోష్వా గారు నిడమానూరు గుడివాడ పరిసర ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచర్యను జరిగిస్తున్నటువంటి సేవకులు మన మధ్యలో ఉన్నారు కనుక కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని వారు అందిస్తారు. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రార్థన. మహాగనుడ, మహోన్నతుడ, మీకు వందనాలు. ఈ యొక్క సమయంలో మీ సేవకుల్లోంచి మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభువా. నిలబడబోతున్న మీ సేవకుల్ని మీరు మాట్లాడమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరెవరైతే ఈ యొక్క టీవీ ద్వారా లేదంటే యూట్యూబ్ ద్వారా వీటిని వీక్షిస్తూ ఉన్నారో అనేక మందికి ఈ యొక్క కార్యక్రమం అదేవిధంగా వాక్యం ఉపయోగకరంగా వారి యొక్క ఆత్మీయ జీవితానికి ఎదుగుదలగా ఉండడానికి మీరు కృపను చూపండి. ఈ యొక్క సమయంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని, నిలబడబోతున్న మీ సేవకుల్ని మీరు నిలబెట్టుకుని బలంగా వాడుకోమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామమును బట్టి ఆయన హెచ్చవలసి ఉన్నది ఈ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమాన్ని వీక్షించినటువంటి శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. జిఎఫ్ఐ నాయకులైనటువంటి సంతోష్ అయ్య గారి ద్వారా నాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభునామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. దైవజనులు, మా ఆత్మీయ నాయకులు సంతోష్ గారు దేవుని పనిలో చాలా బలంగా చిన్న వయసులోనే వాడబడుతూ అనేక మంది సేవకులను బలపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ వారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ మమ్మలను ఆధ్యాత్మికంగా సేవా విషయాల్లో మమ్మల్ని పురుకొల్పుతున్నందుకై ప్రభు వారిని నిండారులుగా దీవించాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లేవీ కాండము 26వ అధ్యాయము 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నా అంశానికి మూల భాగం. అంశం ఏంటంటే మందిరానికి వెళితే లేక మందిరానికి సమీపిస్తే ఏం జరుగుతుంది అనే విషయాలు, మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకు మూల వాక్యంగా లేవీ కాండం 26వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదువుకుందాం. నా మందిరమును మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనసు అసహ్యపడదు అని దేవుని లేఖనంలో రాయబడినట్లుగా దేవుని ప్రజలారా గమనించండి. దేవదేవుడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే నా మందిరము మీ మధ్య పెడతాను అని ప్రభు చెప్పారు. మీ మధ్యలో నా మందిరం ఉంది అని ప్రభు చెప్పారు. అంటే దేవుడు తన మందిరాన్ని మన మధ్యలో ఉంచాడనే విషయాన్ని గమనించాలి. మందిర స్థానాన్ని కొద్దిగా మనం ఆలోచన చేస్తే ఆదికాండము 28వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. యాకోబు అనబడినటువంటి ఇసాకు కుమారుడు అన్నను మోసం చేసి తన ప్రాణాన్ని రక్షించుకొనుట కొరకై తన తల్లిదండ్రుల మాట విని వారిని విడిచి బెయేర్షెబా నుండి హారాను వైపు ప్రయాణం చేస్తూ ఉండగా తాను ఆ అరణ్యంలో ప్రొద్దుకూకినందువలన తను అక్కడ ఒక రాయిని తలగడగా చేసుకున్నప్పుడు, ఆ నిద్రిస్తూ ఉన్నప్పుడు ఒక దర్శనం ఆయన చూశాడు, ఒక కళ ఆయన కన్నాడు. ఆ కళ తెలుసుకున్న తర్వాత ఆ కళ నుండి బయటకు వచ్చినాక ఆయన పలికిన మాట ఈ దేవుని మందిరమే అని ఆయన మాట్లాడాడు. ఇది బేతేలు అని ఆయన చెప్పాడు. అంటే దేవుని మందిరము అని అక్కడ ప్రస్తావించబడింది. ఆ తరువాత మందిర ప్రస్తావం ఎక్కడ లేదు కానీ మరి ఆ అబ్రహాము చూసినా కానివ్వండి, నోవాహును చూసినప్పుడు, అలాగే ఇస్సాకును చూసినప్పుడు, ఇంకా తర్వాత యాకోబును చూసినప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడక్కడ బలిపీఠాలు కట్టి బలులు అర్పిస్తూ వస్తూ ఉండేవాళ్ళు. ఆ రీతిగా కొనసాగుతున్నటువంటి సమయంలో దేవుడు మరలా
దావీదు హృదయాన్ని తాకాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మందిర విషయంలో దావీదు ఆలోచించాడో, ఏదో తెలియని లోటు తన రాజ్యంలో, తన పరిపాలన విధానంలో అన్నీ బాగున్నాయి, కానీ ఏదో తెలియని లోటు. అదేంటంటే దేవుని మందిరం లేదు, దేవుణ్ణి ఆరాధించే స్థలం లేదు, ప్రజలు దేవుని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేని పరిస్థితులు కనబడుతున్నటువంటి వేళ, నేను మంచి గృహాన్ని కట్టుకున్నాను, మంచి వనంలో నేను ఉంటున్నాను, లేక రాజనగర్లో నేను ఉంటున్నాను, అలా కాదు, నా దేవునికి నేను ఒక మందిరాన్ని కట్టాలి అనే ఒక ఉద్దేశంతో అతని హృదయంలో ప్రేరణ రాగా, దేవుని మందిరానికి సంబంధించినటువంటి ఆ పరికరాలన్నిటిని, ఉపకరణములన్నిటినీ, లేక ఆ సామాగ్రి అంతా కూడా దావీదు సిద్ధపరిచినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. దేవుడు మందిరం కట్టడానికి దావీదుకు అనుమతి ఇవ్వలేదు, కానీ తన కుమారుడు అయినటువంటి సొలొమోనుకి ఆ అవకాశాన్ని ఇచ్చాడు. సొలొమోను ద్వారా మందిరము నిర్మించబడినట్లుగాను, సొలొమోను ద్వారా ప్రార్థన పూర్వకంగా ప్రతిష్ఠత జరిగినట్లుగా వాక్య భాగంలో మనం చూస్తాం. ఆ సొలొమోను రాజ్యపాలన దగ్గర నుండి, దేవుని మందిరం కట్టబడిన దగ్గర నుండి ప్రజలు దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు, ప్రజలు దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. ఈ రీతిగా దేవుని మందిరము మరి కట్టబడినట్లుగా వాక్యంలో మనం చూస్తాం. అలాగే రెండవ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయంలో, అలాగే 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అందులో రాయబడినటువంటి విషయాలు ఏంటంటే, మీకు బాధ కలిగినప్పుడు, చింత కలిగినప్పుడు, ఒకవేళ దేవుని కోపం ప్రజల మీదకి వచ్చి వర్షాన్ని ఆపినప్పుడు కానివ్వండి, పరిస్థితులు ప్రతికూలంగా మారినప్పుడు మీరు ఈ మందిరం వైపు, ఈ మందిరం దగ్గరకు వచ్చి చేతులు చాపి ప్రార్థన చేస్తే ఆకాశమందున్నటువంటి నేను ప్రార్థన ఆలకించి మీకు జవాబిస్తాను, మీకు సహాయం చేస్తాను, మిమ్మల్ని స్వస్థపరుస్తాను, మిమ్మల్ని బలపరుస్తాను, మీకున్నటువంటి ఆటంకాలను తొలగిస్తాను, మీ కన్నీళ్లను తుడుస్తాను, మీ దారిద్రత పోగొడతాను, మీ కరువు తొలగిస్తానని దేవుడు అనేకమైన విషయాలు మాట్లాడాడు. గనుక ఆ రోజు నుండి మరి ప్రజలు దేవుని మందిరానికి వెళ్ళడం, ప్రార్థన చేయడం, ఇలా వారు కార్యక్రమాలు కొనసాగించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. గనుక ఈరోజు గమనించాలి, నా మొదటి పాయింట్ ఈ విషయంలో, దేవుని మందిరానికి వెళితే ఏం జరుగుతుంది? చాలామంది దేవుని మందిరానికి వెళ్ళడానికి సమయం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆశ ఉంది, వెళ్ళలేని పరిస్థితులుగా కనబడుతూ ఉన్నాయి. దేవుని మందిరానికి వెళితే ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, నా మొదటి పాయింట్, దేవుని మందిరానికి వెళితే ఏం జరుగుతుంది? సంఖ్యాకాండం 8వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదివినప్పుడు అక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే, మందిరమునకు సమీపించినప్పుడు ఏ విధమైనటువంటి రోగం, తెగులు సమీపించదని వాక్యంలో రాయబడింది. ఆ వచనం అంతా నేను చదవడం లేదు, కానీ మీరు చూసే శ్రోతలు జాగ్రత్తగా మాటను గమనించండి. 19వ వచనంలో మనం చూస్తే, అందువలన ఇశ్రాయేలీలు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీలకు సంభవింపకపోవును అని చెప్పాను. అంటే ఈ ప్రజలు దేవుని మందిరానికి సమీపించినప్పుడు, ఆ మందిరంలోనికి వెళ్ళినప్పుడు, ఆ మందిరంలో ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు వారికి ఏ తెగులు సమీపించదు, ఏ వ్యాధి వారికి రాదు. ఈరోజు నీ కుటుంబంలో తెగులు ఉండడానికి గల కారణం, ఈరోజు నీ జీవితంలో కరువు ఉండడానికి గల కారణం, ఈరోజు నీ జీవితంలో అపజయం ఉండడానికి గల కారణం దేవుని మందిరానికి నువ్వు వెళ్ళట్లేదు. దేవుని బిడ్డగా ఉన్న నీవు, రక్షణ పొందిన నీవు, ప్రభుని స్వీకరించిన నీవు, ఆయన పాద సన్నిధిలో ఉండాల్సిన నీవు దేవుని మందిరానికి వెళ్ళకపోవడం చాలా విచారకరం. ఆ మందిరంలో వెళ్ళి ప్రార్థన చేయకపోవడం ద్వారా నువ్వు ఎదుర్కొనే సమస్యలు ఎన్నో ఉన్నాయి, మనశ్శాంతిని కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి, నీ యొక్క జీవితంలో ఎంతో దుఃఖమయమైనటువంటి పరిస్థితులు, కారణమేంటో నువ్వు ఆలోచించావా? దేవుని మందిరానికి వెళ్ళాల్సిన నీవు దేవుని మందిరానికి వెళ్ళడం లేదు, దేవునికి కనబడాల్సిన నీవు దేవునికి కనబడడం లేదు. ప్రభు బిడ్డలారా గమనించండి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీవు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో కనబడాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. వాక్యంలో రాయబడింది, ఆయన మందిరములో ఉన్నప్పుడు, ఆయన మందిరానికి నువ్వు సమీపించినప్పుడు ఆయన కనుదృష్టి నీ మీద పడుతుంది,
అప్పుడు నీకు ఏ తెగులు రాదు అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ రోజున క్రైస్తవ బిడ్డల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు కనబడతా ఉన్నాయి. లోకులు బాగానే ఉన్నారు, లోకులు సంతోషంగానే ఉన్నారు, కానీ ప్రార్థన చేసే నీకు సమస్యలు. చాలామంది అంటారు అమ్మాయి ప్రార్థన చేస్తుంది, తను ప్రార్థన చేస్తాడు, అన్ని సమస్యలుగానే ఉంటే వారికి నెమ్మది లేదని. కారణం ఏంటి అంటే నీవు దేవుని మందిరానికి వెళ్ళకపోవడం, నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించకపోవడం, ఆయనకు కనబడకపోవడం ద్వారా నీ జీవితంలో ఇటువంటి సమస్యలు తెగుళ్లను నువ్వు ఎదుర్కొంటున్నావు అనే విషయాన్ని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాను దేవుని సేవకునిగా. హల్లెలూయా. కనుక ప్రభు బిడలారా, వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే దేవుని మందిరములు నువ్వు సమీపించాలి, దేవుని మందిరములు దేవునికి కనబడాలి. ఇశ్రాయేలీలు దేవుని మందిరానికి సమీపించినప్పుడు ఏ తెగులు రాదని వాక్యంలో రాయబడింది. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే 91వ కీర్తన మొదటి వచనాన్ని చూస్తే ఒక మంచి మాట రాయబడింది. అది ఏంటి అంటే మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడని వాక్యంలో రాయబడింది. మహోన్నతుడైనటువంటి దేవుని సన్నిధిలో, మహోన్నతుడైనటువంటి దేవుని నీడలో ఉండాల్సినటువంటి నీవు అలాగు చేయలేకపోతున్నావు. మహోన్నతుని చాటును నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడని వాక్యంలో రాయబడింది. ఆయనలో నువ్వు ఉన్నావా? ఆయనతో నడుస్తున్నావా? ఆయన నీడను నువ్వు కోరుకుంటున్నావా? ఆయన రెక్కల నీడలో నువ్వు ఉండాలని ఆశిస్తున్నావా? ఆశ ఉంది, అవలంబించలేకపోతూ ఉన్నావు. ఆశ ఉంది, దాన్ని జరిగించలేకపోతూ ఉన్నావు. ఈరోజు దేవుని వాక్యం ద్వారా నువ్వు గమనించాల్సింది ఏంటంటే ఆశకు తగ్గట్టుగా నువ్వు అడుగులు వేయాలి, ప్రభును వెంబడించాలని వాక్యంలో రాయబడింది. ఇక ఆ 91వ కీర్తనలోనే ఆ 10వ వచనానికి వస్తే రాయబడింది, ఏ తెగులు నీ గుడారమును సమీపించదని రాయబడింది. ఈరోజున నీ గుడారములో లేక నీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఎన్ని శోధనలు ఎదుర్కొంటున్నావో. భర్తకు వచ్చిందంటే ఈ సమస్య ఎలాగో వచ్చింది అనుకున్న సమయంలో భర్తకు తగ్గిపోతుంటే భార్యకి, భార్యకి తగ్గిందంటే పిల్లలకి, పిల్లలకు తగ్గిందంటే బంధుమిత్రులకి, తోబుట్టువులకి, రక్త సంబంధులకి, ఇలా సమస్యలు 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 వీటిని నువ్వు ఫేస్ చేస్తున్నావు. ప్రియా దేవుని బిడ్డ ఆలోచించు, ప్రభు నీకు హెచ్చరిక చేస్తున్నాడు, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, ఆయన నీడలోనే ఉన్నప్పుడు, ఆయనలోని విశ్రమించినప్పుడు తెగులు నీ గుడారమును సమీపించదని రాయబడింది. గనుక నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను ఆలోచిస్తున్నావా? నువ్వు ఎవరి బిడ్డవో ఆలోచిస్తున్నావా? నువ్వు ఎవరి కుమార్తెవో ఆలోచిస్తున్నావా? నువ్వు ఎవరి కుమారుడు ఆలోచిస్తున్నావా? ప్రే యవన బిడ్డలారా గమనించండి, యవన కాలం చాలా శ్రేష్టమైంది. దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండకుండా నువ్వెక్కడెక్కడ ఉండడానికి వీలు లేదు. ప్రియ తల్లిదండ్రులారా గమనించండి, మీ పిల్లలను మీరు వదిలిపెట్టేసి మీరు మాత్రమే దేవుని మందిరానికి వెళ్తున్నారు. మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? వాళ్ళ జీవిత విధానాలను మీరు గమనిస్తున్నారా? వారి పరిస్థితులు మీరు గమనిస్తున్నారా? వారి నడవడికలు గమనిస్తూ ఉన్నారా? మా అబ్బాయి పెద్దోడైపోయాడు, మా అమ్మాయి పెద్దదైపోయింది అని ముచ్చటపడుతున్నారే కానీ వయసు వచ్చిన పిల్లలు ఎక్కడుంటున్నారు? నీతో పాటు దేవుని మందిరానికి రావాలి. దైవజనుడైనటువంటి యెహోషువా అంటాడు, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం, యెహోవానే సేవిస్తాం అని చెప్తున్నాడు. తన కుటుంబం అంతా కూడా దేవుని సేవించే కుటుంబంగా ఉంది. ఈరోజు నీ కుటుంబం ఎలా ఉంది? దేవుని బిడవైన నీ కుటుంబం ఎలా ఉంది? ఇంట్లో ఒక్కడే ప్రభు సన్నిధికి వెళ్తున్నారు, మిగిలిన వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతున్నారు? ప్రార్థన ప్రమాదకరమైనదేం కాదే? ప్రభు సన్నిధికి వెళ్ళడం ప్రమాదకరమైనటువంటిది కాదే? ఈ రోజున మనుషుల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మంచిది కానిదాని కోసం కుటుంబం అంతా వెళతారు, మంచిదాని కోసం కుటుంబంలో ఒక్కదానికి వెళతారు. దేవుని కన్నా మంచిది మరొకటి లేదు, ప్రార్థన కన్నా మిన్నయ్యనేది మరొకటి లేదు. గనుక నీ కుటుంబం అంతా కూడా ప్రభు సన్నిధిలో ఉండాలి, అప్పుడు నీ గుడారమునకు ఏ తెగులు సమీపించదు. నీ ప్రక్క 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. ఎప్పుడో తెలుసా? ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు ఏ తెగులు నీ గుడారమును సమీపించదని వాక్యములో రాయబడినట్లుగా నీవు ఆయన సన్నిధికి వెళితే, ఆయన మందిరానికి వెళితే, ఆయన్ను ఆరాధన చేస్తే ఏ తెగులు నీ గుడారమును సమీపించదని రాయబడింది. గనుక ప్రభు బిడ్డలారా ఆలోచించండి,
ఏ తెగులు నీ కుటుంబానికి సమీపించదు. మరి ఏం జరుగుతుందంటే, నువ్వు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు, నీ కుటుంబం దేవుని కుటుంబంగా ఉన్నప్పుడు, నీ ఇంట్లో నుండి రక్షణ సునాద గానములు వినబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని వాక్యములు మనం చూస్తూ ఉంటాం. కీర్తన గ్రంథము 118:15 మనం చూసినప్పుడు, నీతిమంతుల గుడారములు రక్షణను గూర్చిన సునాదములు వినబడును అని రాయబడింది. గనక ప్రభు సన్నిధికి వెళ్ళాలి, నీ ఇంట్లో ప్రభును గూర్చిన పాటలు ఉండాలి, రక్షణను గూర్చిన సునాదములు వినబడాలి. అలా వినబడుతున్నప్పుడు దేవుని హస్తము నీ ఇంటి మీదకు వస్తుంది, దేవుని హస్తము నీ మీదకి వస్తుంది. సాహస కార్యాలను చూస్తావు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు, సాహస కార్యాలు చేస్తాడు, నీవు ఊహించని రీతిలో కార్యాలు చేస్తాడు. ఆ దేవుడిని కలిగి ఉంటే గొప్ప కార్యాలను అనుభవిస్తావు, గొప్ప శక్తిని పొందుకుంటావు. ప్రభు నిన్ను విడిచిపెట్టడు, ప్రభు నిన్ను మర్చిపోయేవాడు కాదు, ప్రభు నిన్ను ఎడబోయడు. నిన్ను అంటుకొని ఆయన చక్కగా నిన్ను నడిపించడానికి సమర్థుడైన దేవుడు యేసునాథుడు. ఆయన కన్నా వేరొక దేవుడు లేడు. ఆయనే రక్షకుడు, ఆయనే ప్రభు అయి ఉన్నాడు, ఆయనే నిర్మాణకుడు అయి ఉన్నాడు, ఆయనే నిన్ను నిర్మించిన వాడు, ఆయన నిన్ను నీ కుటుంబాన్ని కడుతున్నవాడు, నిన్ను దీవించేవాడు ఆయన ఒక్కడు మాత్రమే. గనుక ఈరోజు దేవుని వాక్యములు నీవు గమనించాల్సిన విషయం, నీ ఇంట్లో రక్షణ సునాదములు వినబడుతున్నప్పుడు ఆయన దక్షిణ హస్తము సాహస కార్యాలు చేయనని వాక్యంలో రాయబడింది. నీ ఇంట్లో రక్షణ సునాదాలు వినబడాలి, వినబడుతున్నాయా? అలాగే నువ్వు అలా చేస్తూ ఉన్నప్పుడు సాహస కార్యాలు ప్రభు చేస్తాడు. సామెతల గ్రంథం 18:6 చదివితే, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధని రాయబడింది. నీ ఇల్లు ధననిధిగా మార్చబడాలి. హల్లెలూయా. దేవుడు అలాగున మార్చునుగాక. గనుక దేవుని మందిరానికి సమీపిస్తే ఏ తెగులు నీ గుడారమును సమీపించదని వాక్యంలో రాయబడింది. ఇక రెండో విషయాన్ని చూస్తే, కీర్తన గ్రంథము 84:4 చూస్తే, కీర్తన గ్రంథము 84:4 చూస్తే రాయబడిన మాట ఏంటంటే, యెహోవా మందిరాన్ని గురించి చక్కగా అక్కడ ప్రస్తావించబడినటువంటి మాట మనం చూడగలుగుతాం. ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్నటువంటి నీవు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆయన మందిరములు నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు అని రాయబడింది. రెండవ విషయం ఏంటంటే, దేవుని మందిరములో నివసించువారు ధన్యులు అని రాయబడింది. నిజంగా దేవుని మందిరానికి వెళుతున్న నీవు ధన్యురాలువు, ధన్యుడవు. ఒకవేళ మందిరానికి వెళ్ళడం లేదేమో, మందిరానికి వెళ్ళడం ప్రారంభించు. ప్రభు కార్యాన్ని చూస్తావు, ప్రభు అద్భుతాలు నీ కళ్ళారా నువ్వు చూడగలుగుతావు, నువ్వు సాక్షిగా ఉంటావు. ప్రభు బిడ ఈరోజు గమనించాలి, దేవుని మందిరములో నివసించువారు ధన్యులు. నీ జీవితాన్ని ధన్యంగా ప్రభు మారుస్తాడు. యేసు ప్రభు వారు మాట్లాడుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు, ధన్యులు, 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 ధన్యులు అనే విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. నీ జీవితం ధన్యకరంగా మారాలి. ఎప్పుడో తెలుసా, ఆయన మందిరములో నీవు నివసించాలి, ఆయన మందిరములో నీవు నాటబడాలి, అప్పుడు నీ జీవితం ధన్యంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అంత మాత్రమే కాకుండా, దేవుని మందిరములు నివసించువారు ధన్యులు మాత్రమే కాదు, ఆ మందిరములోనికి వెళ్ళినప్పుడు వారు స్తుతిస్తారు అని రాయబడింది. దేవుని మందిరములో నివసించే నీవు దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి నీ హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఈరోజున దైవ మందిరానికి వెళ్ళేవాళ్ళు, దైవ ఆరాధనకి వెళ్ళేవాళ్ళు ఎందుకు వెళుతున్నారంటే, అవగాహన లేని వారుగా ఉన్నారు, జవాబు చెప్పలేని వారుగా ఉన్నారు. ఎందుకు మందిరానికి వెళ్ళారు అంటే, ఎందుకు వెళ్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు దేవుని మందిరానికి ఎందుకు వెళుతున్నానో అర్థం చేసుకోవాలి. దేవుని మందిరంలో ఉన్న శ్రేష్ఠత ఏంటో నువ్వు గమనించాలి. వాక్యంలో రాయబడింది, ప్రసంగి గ్రంథంలో మనం గమనిస్తే గనక, నీవు నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని రాయబడింది. దేవుని మందిరానికి వెళుతున్న దేవుని బిడ్డ, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుని పేరు చెప్పి వేరే స్థలాలకు వెళ్ళకూడదు. దేవుని పేరు చెప్పి నీ కోరికలు తీర్చుకోవడానికి ఆ స్థలాలకు వెళ్ళకూడదు. దేవుని మందిరానికి అని చెప్పి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి. ఈ రోజున ఒక యవనస్తురాలు, మందిరానికి వెళుతున్నాను, ప్రభును ఆరాధించడానికి వెళుతున్నానంటే తల్లిదండ్రులు చాలా సంతోషించారు, మందిరానికి పంపిస్తూ ఉన్నారు. కానీ అమ్మాయి మందిరానికి వెళ్ళట్లేదు,
తన ఫ్రెండ్స్తో స్నేహం చేసి లేక తన ఫ్రెండ్స్తో కలిసి ఏవో కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉంది. ఇలా ఒకరోజు జరిగిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయి తన స్నేహితులతో కూడా ఆదివారం వెళ్ళిపోయి ఎక్కడో జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు ఆ స్థలంలో ఒక భయంకరమైనటువంటి దయ్యం ఆ అమ్మాయిని పట్టింది. అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. తల్లిదండ్రులు చాలా విచారపడుతున్నారు. మందిరానికి అని చెప్పి వెళ్ళి ఈ అమ్మాయి చేసిన పనులేంటి అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఆ అమ్మాయిని ఆ దయ్యం బాగా పట్టి ఆ దయ్యం ఆ అమ్మాయిలో ఉన్న యవనస్తురాల్లో నుండి మాట్లాడుతోంది. ఈ అమ్మాయి మందిరానికి అని చెప్పి వెళ్తుంది కానీ మందిరానికి రావట్లేదు, మందిరానికి వెళ్ళడం లేదు, ప్రభుని ఆరాధించడం లేదు, ఈమె ఆశలు తీర్చుకోవడానికి వెళుతుందని ఆమెలో నుండి ఆ దయ్యం మాట్లాడింది. ఎంత విచారం! నమస్కరించి చెబుతున్నాను, దేవుని మందిరం చాలా విలువైంది. దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించాలి. దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుణ్ణి స్తుతిస్తే దేవుడు మేలు చేస్తాడు, దేవుడు మేలు చేస్తాడు. కీర్తన గ్రంథము 65వ అధ్యాయంలోనే మనం ఒక మాట గమనిస్తే, కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే రాయబడింది, నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. దేవుని మందిరములో నీకు మేలు కలుగుద్ది. నువ్వు ఆయన మందిరానికి వెళ్ళడమే ఒక దీవెనకరమైన విషయం. తర్వాత మందిరంలోనికి వెళ్ళి నీవు ఆయన్ను స్తుతించాలి. నీకు చేసిన మేలును బట్టి ఆయన్ని స్తుతించాలి, నీకు చేసిన అద్భుతాన్ని బట్టి ఆయన్ని స్తుతించాలి. అలా నీవు దేవునిని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన నీకేం చేస్తాడంటే మేలు చేస్తాడు, మేలు చేస్తాడు. ప్రభు బిడలారా, మేలు కోసం ఈ రోజున ఎక్కడెక్కడికో మనుషులు పరుగులు తీస్తున్నారు. అక్కడ మేలు జరుగుద్ది, ఇక్కడ మేలు జరుగుద్ది, అక్కడెక్కడో మేలు జరుగుద్ది, ఇంకెక్కడో మేలు జరుగుద్ది అని దూరపు కొండలు నునుపు అన్నట్టుగా చాలామంది మేలుల కోసం అటు ఇటు పరుగులు తీస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, గమనించాలి, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆయనను నీవు స్తుతించుచున్నప్పుడు ఆయన నీకు మేలు చేయడానికి సమర్థుడు. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. అబ్రహాముతో దేవుడు మాట్లాడిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. 10వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నా సన్నిధిలో నీవు నిలుచునని. అబ్రహాముకున్న ఒక బలమైనటువంటి గుణం ఏంటంటే దేవుని మందిరంలో ఉండడం, దేవుని సన్నిధిలో ఉండడం, దేవుని సన్నిధిలో దేవుడు మాట్లాడిన విషయాలు తెలుసుకోవడం. అందుకనే దేవుడు సుధమ గుమార నాశనం చేయడానికి వెళుతున్నప్పుడు ఆ దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు, దేవా 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతావా, 40 మంది ఉంటే కాపాడుతావా అని ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ అబ్రహాము ఇంకా దేవుని సన్నిధిలో ఉన్నాడని వాక్యంలో రాయబడింది. అబ్రహాము దేవుని సన్నిధిలో ఉండి మరొక మాట చెప్తున్నాడు, దేవా ఇష్మాయిలు కూడా నీ సన్నిధిని బట్టి బ్రతకాలనైనా, నీ సన్నిధిలో బ్రతకాలనైనా అని తన బిడ్డ విషయం ప్రార్థన చేస్తున్నాడు. ఈయన ఆ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని మందిరంలో నీకు మేలు జరుగుద్ది. ఎప్పుడో తెలుసా, ఆయన మందిరానికి వెళ్ళి అక్కడ నివాసం చేస్తూ ఆయనను స్తుతిస్తూ ఉన్నప్పుడు నీకు మేలు కలుగుతుందని వాక్యములో తెలియజేస్తూ ఉన్నాను. గనుక నీకు మేలు జరగాలంటే నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. దేవుని వాక్యములో మనం చూస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో మేలు పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. జ్ఞాపకం చేస్తున్నాను, లూకా సువార్తలో సుంకరి 18వ అధ్యాయాన్ని చదివితే సుంకరి దేవుని మందిరం లోపలికి కూడా వెళ్ళలేదు. ఆ మందిరం బయటే ఉండి ఆ మందిరాన్ని వైపు చూసి, దేవా ఆకాశం వైపు తల ఎత్తడానికి, కనులు ఎత్తడానికి ధైర్యం చాలని, నన్ను పాపిని నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రభువుని వేడుకున్నాడు. అంతే, అతని పాపములు క్షమించబడి నీతిమంతుడిగా తిరిగి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మేలు చేస్తాడు. అది మేలు కాదంటారా? పాపం నుండి అతను రక్షించాడు, సంరక్షించాడు. గనక ఇంకా వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు పౌలు వాక్యం బోధిస్తుంటే ఆ లూస్రాలో ఉన్నటువంటి ఆ కుంటివాడు
బాగుపడి గొంతులు వేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అలాగే అన్న కూడా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసి మంచి కుమారుని పొందుకుంది. అలాగే ఈరోజు నీకే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా వాక్యం సెలవిస్తుంది, నీవు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తే, ప్రభుని స్తుతిస్తే ప్రభు కార్యాన్ని చేయగలడు అని వాక్యంలో రాయబడింది. ఇంకా మూడో విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు కీర్తన గ్రంథంలో 36వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చదివినప్పుడు దేవుడు చేసే మరొక కార్యాన్ని మనం గమనిస్తూ ఉంటాం. 36వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూస్తే, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు తృప్తి నొందుచున్నారు అని రాయబడింది. అంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు సమృద్ధి, తద్వారా సంతృప్తి కలుగుతుంది. నా మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని మందిరానికి సమీపిస్తే, దేవుని మందిరంలోనికి వెళితే, ఒకటి, ఏ తెగులుని గుడారమును సమీపించదు. రెండు, దేవుని మందిరానికి వెళితే దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుని మందిరానికి వెళితే సమృద్ధి వలన సంతృప్తిని దేవుడు నీకు కలుగు చేస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. గనక నీ రాబడంతటిలో కూడా 10వ భాగం దేవునికి నీ ప్రతిష్ఠిత అర్పణలు, నీ మొక్కుబడులు దేవుని సేవార్థమై చెల్లించు. అప్పుడు దేవుడు నీకు సమృద్ధిని కలుగు చేస్తాడు, ఆకాశపు వాకిండ్లను విప్పుతాడు, పటజాలనంత విస్తారమైన దీవెనలు దేవుడు నీకు కలుగు చేస్తాడు. ఒకవేళ ఇవ్వలేకే నీవు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావేమో, దైవజనులు అయినటువంటి సంతోషయ్య గారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. నిజంగా దైవజనుడు చాలా దాతృత్వం కలిగినటువంటి సేవకులు, ఎంతోమంది సేవకుల్ని వారు చూస్తూ ఉంటారు, వారి పరిస్థితుల్ని, వాళ్ళ ఇబ్బందులను చూసి ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారు. గనక వారికి మరింత సమృద్ధి దీవెన రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అలాగే ప్రభు బిడ్డలారా, ఈరోజు గమనించాలి, దేవునికి ఇవ్వాల్సినటువంటి భాగాన్ని ఇవ్వలేకపోతున్నావేమో, దేవుని పరిచయం ప్రోత్సహించలేకపోతున్నావేమో, దేవునికి ఇవ్వాల్సినవన్నీ కూడా నువ్వు ఇచ్చి ప్రభునామాన్ని మహిమపరిస్తే దేవుడు అద్భుతంగా నీకు కార్యాన్ని చేస్తాడు. 23వ కీర్తన 5వ వాక్యాన్ని చూస్తే అక్కడ రాయబడింది, ఒకటి, నీకు ఆహారం సమృద్ధిగా ఇస్తాడు, నిన్ను సమృద్ధిగా అభిషేకంతో నింపుతాడు, అలాగే నీకు సమృద్ధి అనే జీవాన్ని కలుగు చేస్తాడు. గనుక దేవుని బిడ్డలారా, ఈ మాటలు గమనించండి. ఈయన మాటలు నేను ముగిస్తున్నాను. ఈ మాటల ద్వారా ప్రభు సన్నిధికి వెళ్ళు, టైం లేదు అనుకోబాకు, ప్రభు సన్నిధిలో ముందుకు సాగు. ప్రభు దీవెన సమృద్ధిగా మీకందరికీ కలుగు చేయునుగాక. ఆమేన్. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు మహోన్నతుడవైన మా పరమతండ్రి యేసు క్రీస్తు ప్రభువ, మీ ఘనమైన దివ్యనామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము దేవా. ఇదిగో నాయన, మీ దాసుని నిలువబెట్టి ఆయన ద్వారా మీరు తెలియజేసిన వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మందిరమునకు ఎందుకు వెళ్ళవలెను, వెళ్ళిన వారికి వచ్చే ఆశీర్వాదాలు ఏమిటి, ఈ విషయాలను మీరు మీ దాసుని నిలువబెట్టి చక్కగా మాకు తెలియజేశారు తండ్రి. ఇదిగో నాయన, ఏ తెగులును నీ గుడారము సమీపించదు అనే ఆ యొక్క వాగ్దానాన్ని మీరు ఇచ్చారు. అలాగే నీకు మేలు జరుగును, అదేవిధంగా 3వ అంశముగా తండ్రి నాయన, నీకు సమృద్ధి కలుగును అని తెలియచేశారు తండ్రి. ఇటు ఆత్మీయ ఆశీర్వాదాలను తెలియక తమ కాలాన్ని వ్యర్థం పుచ్చుకుంటున్న వారందరికీ నాయన మీరు చక్కని హెచ్చరికను తెలియజేశారు. అందును బట్టి మీకు వందనాలు తండ్రి. ఇటు వాక్యాన్ని మా హృదయాల్లో నింపుకునే కృపనివ్వండి. హృదయంలో విత్తిన వాక్యాన్ని అపవాది ఎత్తుకుపోతుందని మీరే హెచ్చరించారు గనుక నాయన, మీ కాపుదలను మాకు దయచేసి విన్న వాక్యాన్ని వ్యర్థపుచ్చుకోకుండా ఫలించునట్లు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో పొందుకుని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచిది, ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్నారు అని నా మట్టుకు నేను విశ్వసిస్తున్నాను. ఇంకను మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఇంకను మీరు వీక్షించి దైవ దీవెనలు పొందాలి అంటే ఈ యొక్క కార్యక్రమం ప్రతిరోజు మీ కొరకు రాత్రి 9:00 నుండి 9:30 వరకు, అదేవిధంగా ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 7:00 వరకు ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవ్వబోతున్నది. కనుక అందరూ వీక్షించి దైవ దీవెనలు పొందండి. ఈ యొక్క కార్యక్రమంలో లేదంటే వాక్య ధ్యానంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే సహోదరులు మీతో మాట్లాడతారు. వీటిని మీరు గమనించండి, ఇంకా వీక్షించి దైవ దీవెనలు పొందండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.